హలో ఆల్, నమస్తే. ఇది గోపాలన్ మాల్ అండి, గోపాలన్ గ్రాండ్ మాల్, ఓల్డ్ మద్రాస్ రోడ్. ఇక్కడ గోపాలన్ సినిమాస్ ఉంటుంది, చూసారా? బాగుంటుంది గోపాలన్ సినిమాస్. కర్ణాటక బెంగళూరులో ఫేమస్. ఇది ఓల్డ్ మద్రాస్ రోడ్లో ఉంటుంది. పక్కనే గోపాలన్ సిగ్నేచర్ మాల్ ఉంటుంది, అది ఇంకా చాలా పెద్దది. నెక్స్ట్ ఏ మూవీకైనా వెళ్తే నేను చూపిస్తాను. మార్నింగ్ ఈరోజు బ్యాక్ టు బ్యాక్ అండి. ఈరోజు సినిమాల ఫెస్టివల్ అని అనుకోవాలి. వరలక్ష్మి వ్రతంతో పాటు ఈరోజు రెండు సినిమాలు, మార్నింగ్ గాంధీవదారి అర్జున, ఇప్పుడు కార్తికేయది బెదురులంక 2012. కార్తికేయ బెదురులంకకు వచ్చాను, చూద్దాం. బెదురులంక 2012కి వచ్చాను. వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఉన్నారు. బాగుందండి వెరైటీగా. సో నాది స్క్రీన్ 2 లోపల, చూసారా ఇదంతా ఎలా ఉందో? సూపర్గా ఉంది కదా. గోపాలన్ సినిమాస్ మన కర్ణాటక బెంగళూరులో ఫేమస్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని, కార్తికేయకి మంచి ఫేమ్ రావాలని, ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుందాం. క్లాక్స్ అంటే ఈ సినిమాకి దర్శకుడు, చూద్దాం. ఆక్యుపెన్సీ పరంగా కొంత తక్కువగానే ఉన్నారు, బట్ చూద్దాం. సినిమాకి మంచి టాక్ వస్తే ఖచ్చితంగా వస్తారు. సాటర్డే సండే నెక్స్ట్ వీకెండ్ కదా. ఫ్రెండ్స్ అయిపోయింది మూవీ బెదురులంక 2012. మన విజయ్ దేవరకొండ, సమంత, ఖుషి పోస్టర్ అయిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఎక్సలెంట్ పాయింట్ తీసుకున్నాడు డైరెక్టర్ క్లాక్స్ అంటే దర్శకుడు. మంచి పాయింట్ తీసుకున్నాడు. కార్తికేయ బాగా చేశాడు, గోపరాజు రమణ ఎక్సలెంట్ చేశారు, తర్వాత మనకున్న క్యారెక్టర్లు అందరూ, అజయ్ ఘోష్ ముఖ్యంగా చాలా చాలా బాగా చేశారు. మధ్య మధ్యలో కామెడీ బాగానే ఉంది, కానీ ల్యాగ్ అనిపిస్తుంది ఎక్కువగా. 2.5 గంట పైన సినిమా పెట్టేశారు. ఇప్పుడు రియల్, ఎస్, 2012 ఆ టైంలో మనం ఎంత భయపడ్డామో మనందరికీ తెలుసు. కానీ ఈ సినిమాలో బెదురులంక అని ఒక క్రియేట్ చేసిన, ఒక ఊరిని క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ కానీ అంతా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్గా ఉంది. అయితే చెప్పాను కదా, సినిమాలో అక్కడక్కడ నవ్వుకుంటాం, మళ్ళీ చాలా ల్యాగ్ అనిపిస్తుంటుంది, చాలా రిపీట్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఏంటి బా ల్యాగ్ అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ కొంత బూస్టప్, వెన్నెల కిషోర్ వస్తాడు, తర్వాత సత్య కామెడీ బాగుంది అనుకుంటున్నాం, మళ్ళీ ల్యాగ్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం సాంగ్స్, ఏ సాంగ్స్ వర్కౌట్ అవ్వలేదు. మణి శర్మ గారు క్షమించండి, అయితే బీజిఎం అయితే పర్లేదు అనిపిస్తుంది. ఓవరాల్గా కాన్సెప్టే ఎక్సలెంట్. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బాగా రన్ చేయొచ్చు మూవీని. చాలా వరకు ప్రయత్నించాడు, అదే ఇంకొక 15-20 నిమిషాలు లెంత్ తగ్గించుకుంటే మాత్రం సినిమా బాగుంటుంది. అయితే బెదురులంక, బెదురులంక పేరు పెట్టుకొని వీళ్ళు రిలీజ్ చేశారు కదా, ఎటువంటి బెదురు లేకుండా సినిమా అయితే చూడొచ్చు. మరీ దారుణంగా అయితే ఉండదు, నీట్గా ఉంది. ఫ్యామిలీతో వెళ్ళండి, ఎందుకంటే ఎక్కడే కానీ బూతు అసభ్యంగా అవేం లేవు. చిన్న చిన్న కామెడీ బూతులు అంటే ఇంకా అవి కామనే, ఇంకా మనకి అది అలవాటే. అవి బూతు కాకుండా సెన్సిబుల్ కా ఉంటాయి కదా పదాలు, అలా ఉంటుంది. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. ముఖ్యంగా ఆ పాటలు, ఆ సోది తట్టుకొని, అట్ ద సేమ్ టైం ల్యాగ్ సీన్స్ కొంత తట్టుకోగలిగితే సినిమా అయితే చూడొచ్చు. అది నేను చెప్పేది. ఇది కూడా ఎందుకు చెప్తాను, ఈరోజు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వచ్చాను. మార్నింగ్ చాలా డిసప్పాయింట్మెంట్ ఉండింది, గాంధీవదారి అర్జున బా వద్దులే దాని గురించి ఎందుకు. ఈ సినిమా అయితే బెదురులంక 2012, కార్తికేయ మ్యాన్. పాత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా మేలు. నువ్వు బాగా కష్టపడతావు, నీకు మంచి ఆపర్చునిటీస్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దర్శకుడు క్లాక్స్ అయితే ఒక రకంగా 50-60% సక్సెస్ అయినట్టే. నేను ప్రతిసారి నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకు చెప్తానంటే, సినిమాలు తీసే వాళ్ళకి, అవకాశం వస్తున్న వాళ్ళకి, అవకాశాలు పొందిన వాళ్ళు, టెక్నికల్ డిపార్ట్మెంట్ బాగుండాలి, వాళ్ళు బాగా చేయాలి, సినిమా అవకాశాలని ఇంకా తెచ్చుకోవాలని చెప్తానంతే తప్ప, ఇది జనాల కోసం కదా, అంటే చూసే ప్రేక్షకుల కోసం కాదు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది. ఓవరాల్గా సినిమా అయితే ఓకే ఓకే.